తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, నాది కాంగ్రెస్ పార్టీ రక్తం, కాంగ్రెస్ కుటుంబం. ఈరోజు నేను మళ్ళా కాంగ్రెస్లోకి వచ్చినందుకు సంతోషంగా, కాంగ్రెస్లోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది. అందులో నేను వచ్చిన తర్వాత మళ్ళీ మా పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇంకా సంతోషంగా ఉంది. ఆగమైన తెలంగాణ మా చేతుల్లోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు నమ్మకం కూడా కుదిరింది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో వాళ్ళు చెప్పిన తాగుబోతుల తెలంగాణ కాదు, బెల్ట్ షాప్ల ద్వారా బంగారు తెలంగాణ మేము చేసి చూపిస్తాం. మేము 100% చేసి రైతులకు, నిరుద్యోగులకు, ప్రతి ఒక్కరికి మేము తప్పకుండా వాళ్ళ ఆశయాలు, వాళ్ళ కోరికలు, వాళ్ళు ఎన్నో కళలు అంటున్నారు కాబట్టి మీరు పూర్తి చేయని కళల్ని మేము చేసి చూపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ ద్వారా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రిప్లై ఇస్తుంది సార్. మీరు ఒకసారి అనౌన్స్ చేయమని చెప్తున్నారు, ఎందుకంటే 100,000 కోట్లు ఖర్చు పెట్టిండు తెలంగాణలో, ఇది ఒక్క ప్రాజెక్టు. ఇగో మీలాగా కళలు లేవు నాకు. కూనమనేని సాంబశివరావు, మీ కూనమనేని సాంబశివరావు, లాస్ట్ అధ్యక్ష ఒకటే లాస్ట్ మాట చెప్తా. మీరు ఏమంటారు అధ్యక్ష, వీళ్ళు ఏమనుకుంటుండ్రు, ఒక్క నిమిషం, వీళ్ళు ఏమనుకుంటుండ్రు, 15 పరిపాలించిన వీళ్ళు చేసిన తప్పులు వాళ్ళు సరిదిద్దుకోకపోయినా వాళ్ళ ఆలోచన విధానం మారలేదని మాకు అర్థమైపోయింది. కానీ మీరు అధికారంలోకి ఎట్లా మళ్ళీ రారు, కానీ మిమ్మల్ని మీరు కాపాడుకుంటే కూడా గొప్పవాళ్ళే. మీరు చేసిన తప్పులతోటి చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. మిమ్మల్ని కాపాడటం బ్రహ్మదేవుని వల్ల కూడా కాదు. అంటే కొన్ని 100,000 కోట్ల రూపాయలు, 1,000 కోట్ల రూపాయలు ప్రజాధనం లూటి చేసింది కదా, మీరు అవినీతి కాదు దోపిడీ చేసిండ్రు మీరు ప్రాజెక్టుల పేరు మీద. కాబట్టి తప్పకుండా మీరు మీ శిక్ష అనుభవిస్తారు. మీరు కొంచెం టైం తొందర పట్టకండి, మీరు ఇంకా టైం ఉంది, ఇప్పుడే వచ్చినాం గవర్నమెంట్ కాబట్టి మాకు సహకరించండి. మేము చెప్తే వినండి, విన్నా కానీ మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మిమ్మల్ని మేమైతే వదిలిపెట్టే. థ్యాంక్ యూ అధ్యక్ష, ఇది మీకు పంపిస్తున్నాం. థ్యాంక్ యూ. సార్, గౌరవ సభ్యులు కూర్చోండి కూర్చోండి. సార్, ఇప్పుడు ఏమైపోయిందంటే అధ్యక్ష, సభలో ప్యాషన్ అయిపోయింది. సో మేము ఆల్రెడీ చెప్పిన, మీరు గవర్నమెంట్లో ఉన్నారు, నౌ మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు ఏదనేది మీ డిస్క్రిషన్. కానీ మా పదే పదే మా మీద బుర్ర జల్లేటువంటి కార్యక్రమం మంచిది కాదు. అది ఎవరన్నా ఒకసారి పాసింగ్ రిమార్క్లో మాట్లాడితే వేరు, కానీ ప్రతి సభ్యుడు ప్రతి ఒక్కరు మాట్లాడడం కరెక్ట్ కాదు. నెంబర్ 1. నెంబర్ 2, గౌరవ